తెలంగాణ రాష్ట్ర సమితి పోయే బీఆర్ఎస్ పార్టీ వచ్చే అన్నట్లుగా మొత్తంగా భారతదేశం మొత్తంలో కూడా ఖచ్చితంగా పోటీకైతే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ద్వారా తమ అభ్యర్థులను సిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు ఇదే నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదే అదేవిధంగా అక్కడ విజయవాడ విజయవాడ ప్రధాన కార్యాలయంగా రాష్ట్ర కార్యాలయంగా కూడా విజయవాడ వేదికగా కూడా అక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించబోతుంది అసలు ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది మనతో తెలుసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలోకి ఎంటర్ అవుతుంది విజయవాడలో కార్యాలయం కూడా సిద్ధమవుతుంది ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అంతటా సిద్ధమవుతాయి తెలంగాణలో ఆల్రెడీ ఉంది అయిపోయింది అది బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ ఇందులో ఏమీ లేదు సో బీఆర్ఎస్ అని అందరూ అనుకుంటున్నారు భారతదేశం అంతా విస్తరించడానికి కాదు తెలంగాణలో మళ్ళీ గెలవడానికే అది బీఆర్ఎస్గా మారింది సో ఈ బీఆర్ఎస్గా మారడానికి రేపు భవిష్యత్తులో ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ కాదు అని చెప్పడానికి కేసీఆర్ గారు తన కుటుంబానికి తరతరాలకు ఉపయోగపడేలా ఈ పార్టీ ఉపయోగపడేలా బీఆర్ఎస్గా మార్చిండు సో టీఆర్ఎస్ అంటే ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ అమరవీరులతో వచ్చిన పార్టీ తెలంగాణలో మొత్తం ఎంతోమంది చచ్చిపోతే ఈ పార్టీ నిలబడ్డది నిరాణ త్యాగాలతో నిలబడ్డది సో అని ఒక చర్చ తరతరాలు ఉంటుంది సో ఆ తరతరాల చర్చను తుడిపేయాలని డిసైడ్ అయిపోయిండు కేసీఆర్ గారు అందుకోసమే బీఆర్ఎస్గా మార్చిండు భారత రాష్ట్ర సమితి తెలంగాణ అనే పదమే లేకుండా చేసుకున్నాడు తెలంగాణ పదమే లేకుండా చేసుకున్నాడు నన్ను ఎవ్వరిగా ప్రశ్నించరు ఎందుకంటే టీఆర్ఎస్ సమితి పార్టీ ఉంటే రేపు ముప్పై ఏళ్ళ దాకా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ ఇది తెలంగాణ అమరవీరులతో వచ్చిన పార్టీ ఈ విధంగా ఇదే చర్చ జరుగుతుంది ఇది ఒక చికాకుగా మారింది ఆ కుటుంబానికి సో ఆ చికాకుగా మారింది కాబట్టి తీసి పక్కకి ఇదేదో భారతదేశం అంతా విస్తరించడానికి కాదు అందరూ అనుకున్నాడు కాకపోతే ఈ భారతదేశంలో పోటీ చేయడానికి ఒక స్పేస్గా భారత సమితి అని పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల్లో బ్రాంచ్లు పెట్టుకోవచ్చు బ్రాంచులు పెట్టుకుంటే ఏమైతే బ్రాంచ్లు ఉంటాయి కానీ సీట్లు రావాలి కదా సీట్లు ఆయన టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే తప్ప భారతదేశంలో విస్తరించడానికి కాదు రేపు మన కర్ణాటక నుంచి వచ్చిన కుమారస్వామి అయినా ఏదో ప్రకాష్ రాజు అయినా ఎవరైనా ఇది పెద్ద ఎత్తున కర్ణాటకలో పోటీ చేసి ఏమైనా ఓట్లు చీలిస్తారేమో చీలిస్తే సీట్లు వచ్చే అవకాశం లేదు ఎట్లాగో కుమారస్వామి పార్టీ ఉంది ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమో అక్కడ సీట్లు వస్తాయని నేనైతే భావించట్లేదు ఇది కేవలము చూడండి మీరు కేసీఆర్ గారు ఇక్కడ ప్రతిపక్షాలను టార్గెట్ చేయట్లేదు ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలను ప్రతిపక్షాలు ఏ విధంగా తప్పుబడతాయి నేను మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తే టార్గెట్ చేస్తే మరింత ఇది అయ్యే అవకాశం ఉంది మరింత ఇష్యూ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్షాలను టార్గెట్ చేయకుండా డైరెక్ట్ నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏంది ప్రధాని దేశ ప్రధాని కూడా ఈ దేశానికి ఏం చేయట్లేదని ఒక చర్చ జరుగుతున్నది సో దేశ ప్రధాని ఏం చేయట్లేదు నన్ను కాదు మీరు అనాల్సింది దేశ ప్రధాని ఏం చేయట్లేదని చర్చ అటువైపు మలిపాడు డైవర్ట్ డైవర్ట్ చేశారు సో ఇది డైవర్ట్ చేసి మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టి మళ్ళీ తెలంగాణలో అధికారంలో రావడానికి తప్ప ఇందులో ఏమీ లేదండి ఇది అర్థం చేసుకోవాలి ప్రతిపక్షాలను విమర్శిస్తే నా అధికారం కోల్పోతుందని చెప్పి భావించి మొత్తం నరేంద్ర మోడీ గారి మీదకి డైవర్ట్ అయ్యారు ఇక్కడ ఉన్న బీజేపీలో ఉన్న బండి సంజయ్ కానీ ఇంకెవరైనా రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతల్ని బీజేపీ నేతలు ఒక చీమల్లా చూస్తున్నాడు కేసీఆర్ నేను డైరెక్ట్ కే నరేంద్ర మోడీ గారితో పోటీ పడుతున్నాను మీరు అందరూ నాకు సంబంధం లేదు మీరు సంబంధం నేను నేను బాగా చేసినా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు నాకు సహకరించట్లేదు మీరు నాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ షర్మిలా కానీ ఇంకెవరీ మీరు నాకు సమీవులు గారు నేను డైరెక్ట్గా ప్రధానమంత్రితో కొట్లాడతానని చెప్పినా అంటే చీమల్లాగా చూస్తుండే వాళ్ళని చీమల్లాగా చూసే నరేంద్ర మోడీ గారు నాకు టార్గెట్ ఇక్కడ కదా ఆ పోస్ట్ టార్గెట్ అని చెప్పి మళ్ళీ ఈ పోస్ట్ గెలవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న సమస్యలను ఎవరిని లేవనెత్తకుండా ప్రయత్నం చేసి ఇవి డైవర్ట్ పాలిటిక్స్ చేసిండు సో భారత రాష్ట్ర సమితి ఏమో తన కుటుంబంకు తరతరాలుగా ఉపయోగ మనవలు మునిమనవలకు ఉపయోగపడేలా ఈ పార్టీని పెట్టుకున్నాడు ఇది గమనించాలి ప్రజలు అయితే గతంలో గత ఎలక్షన్స్లో మనం చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం లేనప్పటికీ కూడా జగన్తో ములాఖాత్తు అయ్యి మొత్తంగా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ఇచ్చిన పరిస్థితులైతే మనం చూసాం కేసీఆర్ ద్వారా అయితే ఇప్పుడు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వెలమ సామాజిక వర్గం కానీ ఇంకా ఆయనకు అనుకూల వర్గం కానీ అందరినీ అందరినీ కూడా సమూహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా ఒకవేళ అక్కడ కూడా ఓట్లు పడితే అది జగన్కి నష్టం కలిగించే విధంగా ఉంటుందా లేకపోతే టీడీపీ అంటే ఏ పార్టీ ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పోటీ చేస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఒకటండి ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడు ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండే పార్టీలు ఉన్నాయనుకోండి వచ్చి నాలుగు పార్టీలు అనుకోండి అధికార పార్టీకే లాభం జరుగుతుంది ఎప్పుడే కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఖచ్చితంగా కూడా ఒక పార్టీకి వేయాలని అనుకుంటారు సో ఏదైనా కొత్త పార్టీ వచ్చినప్పుడు అదే ఈ పార్టీ ఏదో బలంగా వస్తుంది ఒక వీళ్ళు ఒక ఎజెండాతో వచ్చింది ఒక సిద్ధాంతంతో వచ్చినట్టే ఆ ప్రభుత్వ వ్యతిరేకతలో ఉన్నవాళ్ళు వారికి ఒక సిద్ధాంతం నచ్చుతుంది నచ్చి ప్రభుత్వానికి డైరెక్ట్ అపోజిషన్ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి వేసారునుకో సిద్ధాంతం నచ్చి అది నష్టం ఎవరికి ప్రతిపక్ష పార్టీలకే నష్టం సో కాబట్టి అధికార పార్టీకి లాభం జరుగుతుంది రేపు విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు పోటీ చేస్తారు ఎవరో వన్ పర్సెంటో లేకుంటే వన్ అండ్ హాఫ్ పర్సెంటో కేసీఆర్కి ఓట్లు రావచ్చు సో అల్టిమేట్గా నష్టం జరిగేది మాత్రం టీడీపీకి ఇప్పుడున్న జనసేన పార్టీ కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు మీరు అంటున్న జనసేన పార్టీ కూడా నష్టం జరుగుతుంది సో కాబట్టి ఇది అధికార పార్టీకి లాభం చేకూరుస్తుంది అధికార పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ లాభం చేయకూడదు కేసీఆర్ గారు అక్కడ బీఆర్ఎస్ పెట్టి పోటీ చేస్తే ఖచ్చితంగా ఒక పార్టీ పోటీ చేసిందంటే వన్ పర్సెంటో వన్ అండ్ హాఫ్ పర్సెంటో అభిమానులు ఫాలోయింగ్ ఎవరో ఓట్ అయితే వేస్తారు సో ఆయనకు కూడా ఒక బ్రాంచ్ ఉన్నట్టు ఉంటుంది ఆడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ కర్ణాటకలో ఎట్లాగో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు ఢిల్లీలో ఆల్రెడీ బ్రాంచ్ కేంద్ర కార్యాలయమే ఓపెన్ అవుతున్నది సో కాబట్టి ఇక్కడెక్కడ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఓపెన్ చేసుకుంటారు సో ఇంత కొంత మహారాష్ట్ర కూడా పోతారు కాబట్టి కేసీఆర్ గారి టార్గెట్ ఏది పెట్టినా ఏది భారత రం పెట్టి విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసినా కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేసినా అల్టిమేట్గా తెలంగాణలో మళ్ళీ గెలవడానికి మాత్రమే పదే పదే చెప్తున్నాను అదే టార్గెట్ అది తప్ప వేరే కాదే కాదు తెలంగాణలో కేవలం గెలవటం కోసం మాత్రమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందంట రెండున్నాయి ఇలా రెండే రెండే కారణాలు ఒకటి తెలంగాణలో గెలవడానికి తన తరాలకు తన పార్టీని అందించడానికి తెలంగాణ సంబంధించిన పార్టీ కాదు అమరవీరులకు సంబంధించింది కాదు ఇది ఎవరికి సంబంధించింది కాదు ఇది మేము పెట్టుకున్న పార్టీ ఇది మా సొంత పార్టీ ఊరికే మమ్మల్ని తిట్టకండి ఇది మా సొంత పార్టీ రేపు నాకు నాకు నా కొడుకుకు నా మనవడికి నా ముని ఇది ఉపయోగపడేలా పార్టీ పెట్టుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మనం అంటే నేను కాదు నువ్వు కాదు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కొన్ని నేరుగా కూడా బీఆర్ఎస్ పైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కర్ణాటకలో డిపాజిట్లు కూడా గెలవలేని వాళ్ళతో నువ్వేం రాజకీయం చేస్తావు ఇదంతా కూడా రాజకీయ డ్రామా మాత్రమే అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తున్నారు బీఆర్ఎస్ పైన వాస్తవం అంటే కర్ణాటక డిపాజిట్ అంటే కుమారస్వామిని ఉద్దేశించారా లేకుంటే ప్రకాష్ రాజు లేకుంటే కుమారస్వామి పార్టీకి సంబంధించి కావచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరికి ఏది డిపా అంటే రాజకీయాల్లో నేను అంటే కొన్ని అంశాల్లో మనం కొన్ని విశ్లేషణ చేస్తే కొన్ని రాని దానిపాట్లు కూడా ఇవాళ అధికారంలోకి కూడా వచ్చినాయి వచ్చినాయి దాన్ని మనం డిపాజిట్లకు దానికి సంబంధం లేదు నేను ఏమంటంటే బండి సంజయ్ గారి మీద మీరు అడుగుతున్నారు బండి సంజయ్ గారు ఊరికి ఎందుకు ఏం విమర్శలు ఊరికి ఆ ప్రమాణాలు తడిబట్టలు పొడిబట్టలు ఇవన్నీ ఎందుకు అవసరం లేదండి ఈ ప్రమాణాలతో పని లేదు మీరు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ముందు మీరు కేంద్రంలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ చాలా అవినీతి చేసింది ఎమ్మెల్యేలు చేసారు అని చెప్పి పదే పదే మీరు విమర్శలు చేసారు కదా సో ఈ విమర్శల మీద కట్టుబడి నిలబడి నిజంగా మీరు ఒకటి రాయండి న్యాయ వ్యవస్థలను తట్టండి సిబిఐలకు రాయండి ఈడీలకు రాయండి ఊరికి దేని మీద పడితే దాని మీద ఈడీలు సీబీఐలు వస్తున్నాయి కదా మీరు నేను చేసిన అవినీతి మీద జైలు వేస్తామని చెప్పిరు కదా ఎట్లా జైలు వేస్తారో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకెళ్ళిపోయి సీబీఐకి అప్పచెప్పండి చెప్పండి సీబీఐకి చెప్పండి లేకుండా సీబీఐ రాకపోతే కోర్టు కోర్టులోకి వెళ్ళండి కోర్టులోకి వెళ్ళి మీ అవినీతిని అంతా తీసుకుపోయి కేసీఆర్ అవినీతి పలికి మొత్తం బయటకి తీయండి అప్పుడు మీరు మీ పార్టీ బలపడతారు ఊరికి వాళ్ళకి డీబా మీకు మీకు ఏడున్నారు చెప్పండి బీజేపీకి ఏడున్నారన్నారు అభ్యర్థులు నూట పంతొమ్మిది స్థానాల్లో అందరికీ అభ్యర్థులు ఉన్నారా పేరు చెప్పండి ఎక్కడ మీరు గెలిచే అభ్యర్థులు ఉన్నారు ఊరికి మీకు చెప్ప పదిహేను పదిహేను పది స్థానాల కన్నా మీకు బలమైన అభ్యర్థులు లేరు నూట పంతొమ్మిది స్థానాల్లో సో మీరు గెలవగలుగుతారా ఒక యాభై సీట్ గెలగలుగుతారా కనీసం పది సీట్ గెలవగలుగుతారా ఊరికి ఇతర పార్టీ డిపాజిట్లు రావు అది కాదు మీరు చేసిన ఆరోపణలు నిలబడి టీఆర్ఎస్ పార్టీకి అవినీతిని బయటికి తీయండి మీరే అధికారంలోకి వస్తారు ఎందుకు రారు మీరు కూడా అప్పుడు ప్రజల్లో అరే వీళ్ళు ఫైట్ చేశారని ఒక పేరు ఉంటుంది మీరు అవినీతిని బయట పెట్టండి మీరు అవినీతిని బయటపెట్టకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ పాదయాత్రలో నాలుగు విమర్శలు చేస్తే అధికారంలోకి రారు ఉద్యమాలు నిర్మించండి అవినీతిని బయటకు తీయండి బయటకు తీసినప్పుడే నీ పార్టీ మీరు మీరు నిలబడతారు ఈ రాష్ట్రంలో తప్ప ఊరికి అవతలకి డిబైడ్ రాదు కర్ణాటక కర్ణాటకలో ఆయన ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉన్నాడు ఏదో బ్రాంచీలు పెట్టుకుంటారు పెట్టుకుని రండి ఏముంటుంది దాంట్లో డిపాజిట్లు వస్తాయి రావు మీరు ముందు ఇక్కడ డిపాజిట్లు తెచ్చుకోండి అన్ని అన్ని స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకోండి ఇప్పుడు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో అన్ని స్థానాల్లో డిపాజిట్లు వచ్చినాయి రెండు పద్దెనిమిది స్థానాలు డిపాజిట్లు వచ్చినాయి రాలే కదా రాలే కదా చాలా చాలా రోజులు రెండు వేలు మూడు వేల ఓట్లే వచ్చినాయి కదా కొన్ని నియోజకవర్గాల్లో సో బండి సంజయ్ గారికి మీ పార్టీ బలపడాలంటే నేను చెప్పిన పని చేయండి ఖచ్చితంగా మీ పార్టీ బలపడుతుంది అవసరమైతే మీరే ముఖ్యమంత్రి అవుతారు ఎస్పీ రోడ్లో బీఆర్ బీఆర్ఎస్ పార్టీ దేశవాళీ కార్యాలయం వేదికగా ఢిల్లీ వేదికగా ఎస్పీ రోడ్లో రేపు పద్నాలుగో తారీఖున అక్కడ మరోసారి రాజిశ్యామల యాగం జరగబోతుంది ఏంటి ఎట్లా చూస్తారు ఇప్పుడు యాగాలకు కేసీఆర్కు పెట్టిన పేరు యాగాలలో బ్రహ్మాండమైన యాగాలు చేస్తారు పూజలు చేస్తాడు నీకు దే దే ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత ఎంత చేయాలనో అవన్నీ చేస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఎన్ని యజ్ఞాలు చేయాలని అన్నీ చేస్తారు దాంట్లో కేసీఆర్ గారు బీజేపీ కన్నా ముందుంటారు అంటే బీజేపీ మీద మా హిందుత్వ పార్టీ మాదొక ఆధ్యాత్మికంగా మేము చాలా అందరికన్నా ముందుంటామని చెప్పి అదే దా ధార్మిక సంస్థలంతా కూడా మా పార్టీవే ఎవరికి రావని చెప్పుకుంటారు కదా సో అంతకన్నా ఎక్కువ కేసీఆర్ గారు అందులో పెట్టిన పేరు సో ఆయన ఖచ్చితంగా ఏది చేసినా ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు చేస్తారు యజ్ఞాలు యాగాలు తప్పుపట్టాల్సిన అవసరం లేదు అది వారి యొక్క ఆత్మవిశ్వాసం వారి యొక్క నమ్మకం భగవంతుడు అనేది ఒక నమ్మకము యజ్ఞాలు అనేది ఒక వ్యక్తి నమ్మకము దాన్ని మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు వారి నమ్మకాన్ని ఏ విధంగా కొంతమంది ఏవి లేకుండానే ఇనాగ్రేషన్లు చేస్తారు కానీ కేసీఆర్ గారు మాత్రం ఇందులో పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటారు కానీ నేనేమంటే ఒక ధర్మము ధర్మము పాటించేటప్పుడు వ్యవస్థలో అన్ని ధర్మంగానే ఉండాలి ప్రజల పట్ల కూడా ధర్మంగా ఉండాలి ప్రభుత్వ బడ్జెట్ ఖర్చు పెట్టే విషయంలో కూడా ధర్మంగా ఉండాలి సో మీరు అవినీతి లేకుండా కూడా ఉండాలి అవినీతి లేకుండా ఉన్నప్పుడే ధర్మంగా ఉంటారు ప్రజల ప్రజల పట్ల కూడా కరుణ ప్రేమ ఇవన్నీ కూడా ఉండాలి మీలో ఉంటేనే ధర్మం పాటించినట్టు అంటే మీరు ఏమంటారు ఇప్పుడు భక్తి కేవలం కేసీఆర్ భక్తి ఉండటమే కాదు పాపభీతి కూడా ఉండాలంటారు భక్తి ఒకటే ముఖ్యం కాదండి భక్తి భక్తి అంటే నేను ఏమంటానంటే భక్తి అనేది ఒక నమ్మకము నమ్మకమే అది సో ఆ నమ్మకము అది 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 డిఫరెంట్ సో నీకు ఇంత నమ్మకం ఉన్న ఇన్ని యజ్ఞాలు యాగాలు చేస్తావు కదా కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మీలో ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉండాలి కానీ మనస్సు ఉండాలి ఉండాలి కరోనా హృదయం ఉండాలి కానీ కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారికి కరోనా హృదయం లేదు చాలామందికి లేదు మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇంతమంది అమరులైనరు ఎంతమంది మీరు అమరుల కుటుంబాలను ఇప్పటివరకు వాళ్ళని ఆదుకున్నది చెప్పండి లెక్క తీసిరా లెక్క తీసిరా పన్నెండు వందల మంది అని పదే పదే మనం చెప్పినాం కదా పన్నెండు వందల మంది మంది లెక్క తీసిరా వారికి అందరికీ న్యాయం చేసిరా ఎప్పుడన్నా న్యాయం చేసిరా సో ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి కనీసం గదన్నా చేయాలి కదా ఏది చేయకుండా సో దే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినవా లేకుంటే కొత్త కొత్త ఏమైనా డిజైన్ చేసినవా కొంతమంది హైవేలు నిర్మించి ఇవి కాదు కదా ప్రధానంగా ఈ అమరవీరుల అనేది కుటుంబాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కానీ కోరుతున్నాం సో మీరు చెప్పిన యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా అది విశ్వాసము ఆత్మవిశ్వాసానికి సంబంధించిన నమ్మకానికి సంబంధించి దాని మీద మనం ఏం మాట్లాడకూడదు థ్యాంక్ యూ సార్